Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ లేఖపై విచారణ షురూ. మరోసారి స్పష్టం చేసిన ఏజీ. ఏపీ సీఎం వైఎస్ జగన్కు మరోసారి ఊరట లభించింది. సుప్రీంకోర్టు లాయర్ అశ్విని కుమార్ రాసిన రెండో లేఖపై ఏజీ కేకే వేణుగోపాల్ స్పందించారు. సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ అశ్విని కుమార్ రాసిన లేఖపై సమాధానమిచ్చిన ఏజీ కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించి సమ్మతి ఇచ్చే అంశాన్ని పునః పరిశీలించాలన్న విజ్ఞప్తిని నిరాకరించారు. జగన్ లేఖపై సుమోటోగా కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకునే పరిధి సుప్రీంకోర్టుకు ఉందన్నారు. ఈ అంశం సీజేఐ పరిధిలో ఉన్నందున సమ్మతి ఇవ్వలేనని క్లారిటీ ఇచ్చారు. జగన్ లేఖలో దురుద్దేశపూర్వక ఆరోపణలు ఉన్నట్లు గతంలోనే తెలిపారన్న ఏజీ కేకే వేణుగోపాల్ సీజేఐకి రాసిన లేఖ మీడియాలో ప్రచారమైనందున ప్రైవేట్ అని చెప్పలేమన్నారు. ఈ అంశాలను సుప్రీంకోర్టు జడ్జిల దృష్టికి తీసుకెళ్లొచ్చని అశ్విని కుమార్కు ఏజీ సూచించారు. సుమోటోగా స్వీకరించాలని జడ్జిలను అభ్యర్థించే విషయంలో తన సమ్మతి నిరాకరణ అడ్డు రాదని ఏజీ వేణుగోపాల్ అన్నారు. న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ సీఎం జగన్ లేఖ రాయడం, ఆ తర్వాత దానిని బహిర్గతం చేయడం కోర్టు ధిక్కరణ క్రిందకే వస్తుందని సుప్రీంకోర్టు లాయర్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ అటార్నీ జనరల్కు లేఖ రాశారు. కోర్టు ధిక్కరణ చట్టం ప్రకారం క్రిమినల్ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ మొదలుపెట్టడానికి తనకు అనుమతినివ్వాలని కోరారు. దీనికి అటార్నీ జనరల్ వేణుగోపాల్ స్పందించారు. మళ్లీ అశ్విని కుమార్ రెండవసారి లేఖ రాయిగా మళ్లీ ఏజీ స్పందించారు.